హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రమావత్. వైఎస్ జగన్ను వెంటాడుతున్న 4 గ్రహణాలు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా దారుణమైన గడ్డుకాల పరిస్థితిని ఎదుర్కొంటుంది, చాలా సంక్షోభంలో ఉంది. గతంలో మనం చూసాం 2019లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది, అంటే 151 స్థానాలతో అప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీకి సొంతం కాని విజయాన్ని గత 2019లో వైఎస్ఆర్సీపీ సొంతమైంది. కానీ 5 సంవత్సరాల కాలానికే ఎంత భారీ మెజార్టీతో గతంలో గెలిచిందో అంతే దారుణంగా ఇప్పుడు ప్రస్తుతం 11 సీట్లకే పరిమితమైపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అనేక సంక్షోభాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటుంది. ఓవైపు అనేక మంది నాయకులు రాజీనామాలు చేస్తూ ఉన్నారు, అనేక మంది నాయకులు పార్టీని వీడుతూ ఉన్నారు. అండ్ మరోవైపు వచ్చేసి అనేక మంది నాయకులకు సంబంధించిన రాసలీలలు ప్రస్తుతం బయట సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు అందరి మీద కేసులు అనేది పెడుతూ ఉన్నారు. చాలా ముఖ్య నాయకులు ప్రస్తుతం జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎదురైతే, ఇంకా భవిష్యత్తులో ఇంకా మరిన్ని కేసులు ఉండొచ్చు, మరిన్ని కుంభకోణాలు బయటికి తీస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం వైఎస్ జగన్ గారికి ఒక ఛాలెంజింగ్లా ఈ సమస్యలన్నీ అన్నీ చుట్టుముట్టాయి. సో ఈ 4 గ్రహణాలు ఏంటి జగన్ గారికి, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ జరుగుతున్న నష్టం ఏంటి, ఫ్యూచర్లో జరగబోయే నష్టం ఏంటి, ఎదురు రాబోతున్న విపత్తు ఏంటి అనేది ప్రస్తుతం పూర్తిగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ 4 గ్రహణాలు అని చెప్పేసి మనం నేను ఏదైతే మెన్షన్ చేశానో అందులో ముఖ్యంగా వచ్చేసి ఇది ముఖ్య నాయకులు రాజీనామాలు. ఎస్, ఏ పార్టీకి అయినా సరే ఓడిపోయిన పార్టీకి ఈ సంక్షోభం అనేది కంపల్సరీ ఎదురవుతుంది. గెలిచిన పార్టీ వైపు సహజంగా చాలామంది అధికారులు లేకపోతే ఎమ్మెల్యేలు ఆ పార్టీకి మొగ్గు చూపుతారు, ఆ పార్టీ వైపు అడుగులు వేస్తారు. బట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలామంది ముఖ్య నేతలు రాజీనామా చేస్తూ ఉన్నారు. మనం రోజువారీగా చూస్తూనే ఉన్నాం, ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు లేకపోతే జిల్లాకు సంబంధించిన నాయకులు ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ పార్టీని వీడుతూ ఉన్నారు. అందులో కీలకమైన రీసెంట్గా కీలకమైన వ్యక్తులు రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే, ఎవరు, ఆలనాని, రావెల కిషోర్ బాబు, పెండెం దొరబాబు, మద్దాలగిరి, కిలారి, రోసయ్య. ఈ 5 గురు కూడా రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళ నాన్నగారి గురించి చెప్పుకోవాలి. డిప్యూటీ సీఎంగా కూడా ఆయన చేశారు, అండ్ మంత్రిగా కూడా అనేక శాఖలు ఆయన నిర్వహించారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న ఏలూరు నుండి, ఏలూరులో వన్ ఆఫ్ ది కీ లీడర్. అలాంటి వ్యక్తి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీని మొత్తం కంప్లీట్గా అసలు రాజకీయాల నుండి తాను తప్పుకుంటున్నట్లు, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కిషోర్ బాబు పతిపాడు, ఈయన గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా కీలకంగా వివరించారు, అంటే టీడీపీలో మంత్రిగా పనిచేశారు. దాని తర్వాత టీడీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి ప్రతిపాడు నుండి టికెట్ ఆశించారు, బట్ జగన్ గారు ఆ టికెట్ ఇవ్వనందున ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. సో పార్టీ ఎలాగో అసంతృప్తితో ఉన్నారు కాబట్టి పార్టీ ఓడిపోయింది కాబట్టి ప్రస్తుతం ఈయన రాజీనామా చేశారు. నెక్స్ట్ వచ్చేసి పెండెం దొరబాబు గారు పిఠాపురం, గతంలో మనం చూసాం ఈయన పిఠాపురం నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంచి పట్టున్న నాయకుడు. లాస్ట్ ఎలక్షన్లో పిఠాపురంలో పెండెం దొరబాబు గారు కాదని చెప్పేసి వంగ గీత గారిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టారు, ఆమె కూడా ఓడిపోయింది, భారీ మెజార్టీతోటి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. సో ఆయనకు కూడా అసంతృప్తి అనేది చాలా ఉండింది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. సో ఇప్పుడు ఎలాగో పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇక పార్టీలో ఉండి కూడా లాభం లేదనుకున్నారో ఏమో,
ఆయన కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి గారు, ప్లస్ గుంటూరు వెస్ట్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అయిన ఈయన కూడా టికెట్ ఆశించారు లాస్ట్ టైం. ఖచ్చితంగా మళ్ళీ మాకు టికెట్ వస్తుంది, ఎందుకంటే గతంలో నేను టీడీపీని వదిలి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చాను కాబట్టి ఈసారి వైఎస్ఆర్సీపీ నుండి టికెట్ ఉంటుంది అని చెప్పేసి ఆయన భావించారు మద్దాలగిరి గారు. బట్ లాస్ట్ మూమెంట్లో ఏమైందో ఏమో, చిలుకలూరిపేటలో ఉన్న రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు పశ్చిమలో నిలబెట్టడం జరిగింది. సో ఈయనకి హ్యాండ్ ఇచ్చారు, టికెట్ ఇవ్వలేదు. సో అప్పటి నుండి ఆయన ఇంకా చాలా అసంతృప్తితోనే ఉన్నారు. సో ఎలాగో ఇప్పుడు పార్టీ ఓడిపోయింది కాబట్టి ఈయన కూడా రాజీనామా చేశారు. నెక్స్ట్ వచ్చేసి కిల్లారి రోసయ్య గారు, పొన్నూరు నియోజకవర్గం, ఈయన కూడా అంతే సేమ్ టికెట్ ఆశించారు. వైఎస్ఆర్సీపీలో వన్ ఆఫ్ ది కీ మెంబర్ ఆయన, పొన్నూరు నియోజకవర్గంలో చాలా రాజకీయాలు చూశారు ఆయన, చేశారు కూడా. అలాంటి కిల్లారి రోసయ్య గారిని కాదని చెప్పేసి మన అంబటి రాంబాబు గారి సోదరుని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు, అంబటి మురళి గారిని తీసుకొచ్చి. సో అది కూడా ఆయనకి చాలా అసంతృప్తి. సో ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చాలా అసంతృప్తిని చూపించారు. బట్ ఈ కారణాలు ఏమైనప్పటికీను ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది నాయకులందరూ పార్టీని వీడే సూచనలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో వీళ్ళందరికంటే కూడా అతి ముఖ్యంగా జగన్ గారు ఎక్కువగా బిలీవ్ చేసింది ఒక నాయకుడిని. ఆ నాయకుడు ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో, పార్టీ ఓడిపోయిన వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడమే కాదు, రాజకీయాల నుండి కూడా ఆయన తప్పుకున్నారు. ఆ నాయకుడు ఎవరో కాదు, ఇక మీరు చూసుకోవచ్చు, కేశినేని నాని గారు. ఎస్, అప్పట్లో టీడీపీలో వన్ ఆఫ్ ది కీ మెంబర్, చాలా పవర్ఫుల్ వ్యక్తి, అప్పట్లో ఢిల్లీలో టీడీపీ పార్టీ తరఫున చక్రం తిప్పిన వ్యక్తి కేశినేని నాని గారు. లాస్ట్ ఎలక్షన్లో మనం అందరూ చూసాం, చివరి నిమిషంలో టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఆయన ఘోరంగా ఓడిపోయారు. వాళ్ళ తమ్ముడు కేశినేని చిన్ని గారు గెలవడం జరిగింది. సో ఆయన ఏం డిసైడ్ చేసుకున్నారో ఏంటో కానీ మొత్తానికైతే ప్రస్తుతం రాజకీయాల నుండే తప్పుకున్నారు. సో ఇలాంటి అనేక మంది రాజకీయ నాయకులు, ముఖ్య నాయకులు పార్టీని వీడుతూ ఉన్నారు. అండ్ జగన్ గారికి వెంటాడుతున్న ఇంకో గ్రహణం వచ్చేసి ఇది, ఏంటంటే వెంటాడుతున్న కేసులు. చాలా ముఖ్యమైన నేతల మీద ప్రస్తుతం అనేక కేసులు అనేవి ఉన్నాయి. అందులో కొందరు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు, కొందరు ఇప్పటికీ స్టిల్ జైల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ముఖ్యమైన నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఎస్, ఈయన ఎప్పుడైతే ఈవీఎం ధ్వంసం చేశారో ఆ కేసుకు సంబంధించి ఇప్పటికీ స్టిల్ నెల్లూరు జైల్లోనే ఆయన జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. బెయిల్ కూడా రాని పరిస్థితి ప్రస్తుతం ఆయనకుంది, ఆ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు బెయిల్ కూడా రాని పరిస్థితి ఉంది. సో అలాగే వచ్చేసి జోగి రాజు, ఇతను కూడా రీసెంట్గానే జైలుకి వెళ్ళారు, అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేశారని చెప్పేసి ఆయన మీద ఆరోపణ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన జైలుకి వెళ్ళారు, జోగి రమేష్ గారి కుమారుడు. అలాగే వచ్చేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, ఈయన మీద కూడా అనేక ఆరోపణలు అనేవి వచ్చాయి. ఎస్వి యూనివర్సిటీలో ప్రస్తుత ఎమ్మెల్యే మీద, టీడీపీ ఎమ్మెల్యే మీద గతంలో దాడి చేశారని చెప్పేసి ఈయన మీద కూడా కేసు వేయడం జరిగింది. సో కేసు వేసిన తర్వాత ఈయన హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు ఏమో ఈయనకి బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు చేయడం, కొన్ని షరతులు విధించి ముందస్తు బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి వల్లభనేని వంశీ గారు, వల్లభనేని వంశీ గారి మీద కూడా అనేక కేసులు అనేవి ఉన్నాయి. అందులో ముఖ్యంగా వచ్చేసి ఈ టీడీపీ ఆఫీస్ మీద, గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం అనే కేసులో ఈయన ప్రస్తుతం A71గా ఉన్నారు. సో ఈయన్ని కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి వార్తలు అనేవి వస్తూ ఉన్నాయి. గతంలోనే వార్త వచ్చింది వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేశారు అని చెప్పేసి, బట్ అరెస్ట్ అయితే చేయలేదు, బట్ త్వరలో అరెస్ట్ ఉండబోతుందని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. అండ్ అలాగే వచ్చేసి కొడల నాని గారి మీద కూడా అనేక ఆరోపణలు అనేవి ఉన్నాయి, వచ్చాయి కూడా. ప్రస్తుతం ఆయన కూడా హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ అనేది తీసుకోవడం జరిగింది. ఏదైతే వాలంటీర్ని భయపెట్టి రాజీనామా చేయించారనే ఆ కేసు అనేది ఉంది కొడల నాని గారి మీద, ఆయన కూడా హైకోర్టుకు వెళ్ళారు, ముందస్తు బెయిల్ అనేది తీసుకున్నారు. వీళ్ళే కాదు, ఇంకా అనేక మంది మీద కూడా ప్రస్తుతం
అనేక ఆరోపణలన్నీ ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళ మీద కమిటీ అనేది వేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళని త్వరలో ఎంక్వైరీస్ కూడా పిలుస్తామని చెప్పేసి ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా రోజా గారు, ధర్మన్న ప్రసాద్ గారు, దేవినేని అవినాష్ గారు, అల్లా అప్పిరెడ్డి గారు, నాగార్జున యాదవ్ వీళ్ళందరి మీద కూడా ప్రస్తుతం కేసులు అనేవి ఉన్నాయి. రీసెంట్గా చూసాం రోజా గారికి, ధర్మన్న ప్రసాద్ గారికి ఈ క్రీడలకు సంబంధించిన ఈ శాఖలో సుమారుగా 100 కోట్లు అవినీతి చేశారని చెప్పేసి వీళ్ళిద్దరికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అంత త్వరలో విచారణ కూడా ఉండబోతుందని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది. అలాగే దేవినేని అవినాష్ గారిని దుబాయ్ వెళ్ళిపోతుండగా శంషాబాద్లో అడ్డుకొని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి రీసెంట్గా న్యూస్ అయితే వచ్చింది. బట్ దాన్ని ఆయన ఖండించారు, నేనైతే ఎటు పారిపోవట్లేదు అని చెప్పేసి. సో దేవినేని అవినాష్ గారి మీద కూడా కేసులు ఉన్నాయి. అలాగే అల్లా అప్పిరెడ్డి అంటే ఇద్దరి మీద ఒక ఉన్న ఏకైక అంటే ఒకే కేసు అన్నమాట. ఏదైతే గతంలో మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందో ఆ దాడిలో ఈ ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది. వీళ్ళే కాదు, ఇంకా ఆ దాడి కేసుకి సంబంధించి ఎంపీ నందిగాం సురేష్ గారి మీద కావచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కావచ్చు, వీళ్ళందరి మీద కూడా కేసులు అనేవి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళారు, ముందస్తు బెయిల్ అనేది తెచ్చుకున్నారు అరెస్ట్ కాకుండా. అలాగే వచ్చేసి నాగార్జున యాదవ్ వైఎస్ఆర్సీపీలో యంగ్ లీడర్, ఈయన కూడా రీసెంట్గా కొన్ని సందర్భాల్లో ఘాటైన విమర్శలు చేశారు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, రీసెంట్గా కొన్ని ఘాటైన విమర్శలు చేశారు. దాని మీద ఆంధ్ర పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ప్రస్తుతం ఇప్పుడు ఆయన బెయిల్ మీదే బయట తిరుగుతూ ఉన్నారు. ఇలా అనేక మంది మీద కేసులు అనేవి వెంటాడుతూ ఉన్నాయి, త్వరలో అనేక మంది జైలుకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు క్లారిటీగా అర్థం కావద్దు. సో ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి వెంటాడుతున్న ఇంకా గ్రహణం వచ్చేసి బయటపడుతున్న రాసలీలలు. ఇది ఎంత సంచలనమైందంటే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతం కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది ఈ ఘటన ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలతోటి. అందులో ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణ అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో తెలియదు కానీ దాన్ని ఆ ఇష్యూ అనేది గత వారం 10 రోజులు దీన్ని హైలైట్ చేశారు. ప్రతి ఒక్క మీడియా ఛానల్ దీని గురించే డిబేట్లు పెట్టారు, దీని గురించే న్యూస్ రాశారు. ఆ విజయసాయిరెడ్డి అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి ప్రతిరోజు దీని మీదే డిబేట్. ఏదైతే శాంతి గారు ఉన్నారో ఆమెకు ఈయనకి లింక్ ఉందని చెప్పేసి వాళ్ళ భర్త ఆరోపణ అనేది చేశారు. వాళ్ళ భర్త ఆరోపణ చేసిన మదన్మోహన్ ఆరోపణ చేసిన తర్వాత ఈ న్యూస్ అనేది బయటకు వచ్చింది. ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో చాలా సంచలనమైన న్యూస్ అయిపోయింది. దాని మీద ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఆల్రెడీ ఢిల్లీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఢిల్లీ కోర్టుకు వెళ్ళి అక్కడ దీని గురించి మాట్లాడకూడదు అక్కడ ఢిల్లీ పరిసరాల్లో అని చెప్పేసి ఆయన స్టే కూడా తెచ్చుకోవడం జరిగింది. సో ఎంత పెద్ద న్యూస్ అయిపోయిందంటే గతంలో వారం 10 రోజులుగా ఇదే అంశం చర్చల్లోకి వచ్చేది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ ఆ డిఎన్ఏ టెస్ట్కి రావాలి, డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్పేసి నిజంగా చాలా హల్చల్ అయింది అప్పట్లో ఈ న్యూస్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మాజీ ఎమ్మెల్యే సుధాకర్, ఈయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు, కొడుమూరు ఎమ్మెల్యే కర్నూలు డిస్టిక్. సో ఈయన ఒక అమ్మాయిని అత్యాచారం చేశారని చెప్పేసి ఈయన ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇంట్లో పనిచేస్తున్న ఒక మహిళని తను లొంగు తీసుకున్నారు, అత్యాచారం చేశారని చెప్పేసి ఈయన మీద ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఈ రేప్ కేసు అనేది ఈయన మీద ఉంది. సో ఇది కూడా అప్పట్లో చాలా సంచలనం అనేది అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి దువ్వాడ శ్రీనివాస్, ఎస్ ఇది రీసెంట్గా జరుగుతున్న న్యూస్లో ఇది ఒకటి. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా ఇది సాగుతూనే ఉంది. ఆ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ వాణి గారు, వీళ్ళ లవ్ స్టోరీ గురించి లేకపోతే వీళ్ళు కలుసుంటున్న అంశం గురించి రోజువారీగా ప్రతి న్యూస్ ఛానళ్ళు ప్రతి యూట్యూబ్ ఛానళ్ళు దీని గురించే డిస్కషన్లు డిబేట్లు. సో ఇన్ని అంశాలు అంటే ప్రస్తుతం ఇంకా చాలా మందివి కూడా బయటకు రాబోతున్నాయని చెప్పేసి కూడా చాలా న్యూస్ అయితే హల్చల్ అవుతూ ఉంది. ప్రస్తుతానికైతే
ఇంకా బయటికి రావాలి, రాబోతున్నాయి త్వరలో ఇంకా బయటికి అని చెప్పేసి కూడా చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి ఈ మూడ్ న్యూస్లు అనేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి నిజంగా ఇబ్బందికర పరిస్థితులు అయితే కలిగించాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంత ప్రాబ్లమ్ని క్రియేట్ చేశాయి, అంత సెన్సేషనల్ క్రియేట్ చేశాయి ఈ మూడ్ న్యూస్లు అనేవి. విజయసాయిరెడ్డి గారిది, దువాడ శ్రీనివాస్ గారిది నెవర్ ఎండింగ్ ఎపిసోడ్లా సాగింది. అండ్ మరో అంశం వచ్చేసి ఇది అవినీతి ఆరోపణలు. ప్రస్తుతానికైతే కొందరి నాయకుల మీద కొంతమేర కేసులు అన్నీ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో. అండ్ కొన్ని కేసులు కూడా ఇప్పుడిప్పుడే ఎఫ్ఐఆర్ కాబోతున్నాయి. బట్ భవిష్యత్తులో మరిన్ని అంశాలు, మరిన్ని అవినీతి ఆరోపణలు అనేది రాబోతున్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి ఇవి: మద్యం కుంభకోణం ఒకటి, ఇసుకలో భారీ దోపిడీ ఒకటి, ఎర్రచందనంపై ఆరోపణలు, బియ్యం అక్రమ రవాణ, వైజాగ్ చుట్టూ భూ కబ్జాలు, టీటీడీలో అక్రమాలు. ఈ అన్ని అంశాల మీద కూడా భవిష్యత్తులో ముఖ్య నేతల మీద ఎఫ్ఐఆర్ అనేది ఉండబోతోంది, ముఖ్య నేతలు అందరూ కూడా జైలుకు వెళ్ళిపోతారు అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. సో ఇన్ని ఈ నాలుగు గ్రహణాలు ఏవైతే మనం ఇందాక డిస్కషన్ చేశామో, ఈ నాలుగు గ్రహణాలు కూడా ప్రస్తుతం వైఎస్ జగన్ గారిని కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీని ఇరకాటంలో పెట్టే పరిస్థితి క్రియేట్ అయిపోయాయి. సో వీటన్నిటినీ జగన్ గారు ఎలా ఓవర్కమ్ చేసి మళ్ళీ 2029కి ఎలా ముందుకొస్తారో తెలియని పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 4.5 సంవత్సరాలలో ఎన్నో కేసులు రావచ్చు, ఎన్నో రాసలీలలు బయటకు రావచ్చు, ఎన్నో ఎంతోమంది రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీని వీడిపోవచ్చు, ఏదన్నా జరగచ్చు. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాలను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, వైఎస్ జగన్ గారికి కావచ్చు, గడ్డు పరిస్థితులానే ఉండబోతుంది అని చెప్పేసి ఇట్టే మనకు అర్థమైపోతుంది. సో ఇది వీడియో. అండ్ ఈ వీడియో మీద, ఈ అంశాల మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.